శ్రీమన్ మహాభాగవతం దశమ స్కందం పూర్వ భాగము. లీలా మానుష విగ్రహుడైన కృష్ణుడు ఇక నటన చాలు అనుకుని తల్లిదండ్రుల బంధుమిత్రుల దీనావస్థ చూడలేక కాళీయుణ్ణి శిక్షింపదలచి తన శరీరాన్ని హఠాత్తుగా పెంచాడు. దానితో కాళీయుని తోక భాగం పిటపిటలాడి విరిగిపోవడానికి సిద్ధమైంది. ఆ నాగరాజు బాధ భరించలేక కృష్ణుని చుట్టూ ఉన్న చుట్టలు శిథిలపరిచి అతన్ని కాటు వేయడం సాధ్యం కాదని కరిచే ప్రయత్నం కూడా వదులుకున్నాడు. వేడి నిట్టూర్పులతో విషాగ్ని వెలువడుతూ ఉండగా పక్కకు తప్పుకొని నిప్పు ఆరిపోయి పొగరాజుతున్న కర్రస్తంభంలా అయిపోయాడు. ఈలోపున శ్రీకృష్ణుడు కాళీయుని ఐదు పడగలపై చేతితో మల్ల చరిచినట్లు చరిచాడు. గరుడు సర్పరాజును పట్టినట్లుగా ఆ కాళీయుని దౌడలు పట్టుకుని గిరగిరా తిప్పి కొట్టాడు. ఆ వేగానికి ఉసురుడికిన ఆ పాము కన్నుల నుంచి విషాగ్ని దిగజారి అవి నిస్తేజమయ్యాయి. ఆలస్యం చెయ్యకుండా కృష్ణుడు ఒక్క ఉదుటున లంఘించి ఆ నాగరాజు పడగల మీద నిలబడి నాట్యమాడసాగాడు. అలా వివిధ భంగిమలతో నృత్యం చేస్తున్న నందకిషోరుణ్ణి చూచి దేవతలు ఆనందాశ్చర్యాలతో పుష్పవృష్టి కురిపిస్తూ అతడిని స్తోత్రం చెయ్యడం ప్రారంభించారు. గోపబాలురు మిగిలిన బంధుజనం అతన్ని ప్రశంసించారు. కొద్దిసేపట్లోనే చచ్చుపడిన పడగలతో ఆ నాగరాజు నోళ్ల నుంచి కళ్ళ నుంచి విషం ధారగా కక్కసాగాడు. ప్రాణం పోవడానికి సిద్ధమైన శరీరంతో గర్వభంగమైన నాగుడు ఆ పరాత్పరుణ్ణి శరణు వేడుకున్నాడు. ఆ కాళీయుని భార్యలు తమ పతిని రక్షించుకోదలచి ఆపన్న శరణ్యుడైన ఆ శ్రీహరిని సమీపించి దీన వదనములతో పిల్లలు విలపిస్తూ వెంటాడిరాగా జవజవలాడే శరీరాలతో వచ్చి చేతులు జోడించి ఆ భగవంతుణ్ణి ప్రార్థించి పతిభిక్ష అర్థించారు. దట్టమైన సంసారంలో పడి కొట్టుకుంటూ ఉండే జనులు కోరినా సఖ్యం కాని శుభం తామసగుణం కలిగి రోషావేశం కలిగిన వాడైన ఈ నాగరాజు పొందాడు. సర్వేశ్వర దేవాది దేవ, నీకు స్వపర భేదం లేదు, అయినా శిష్ట రక్షణ కోసం దుష్టులను శిక్షిస్తావు. మా భర్త ఇది వరకు దుష్టుడైనా నీ ఈ దండన వలన దుష్టబుద్ధి కోల్పోయి మంచి బుద్ధి కలవాడయ్యాడు. ఇక ఈ నాగరాజు పాపకృత్యాల జోలికి పోడు. ఈ శిక్షతో ఇతణ్ణి మమ్ము అనుగ్రహించి మాకు పతిభిక్షను పెట్టు. చిన్నప్పటి పెండ్లి పెండ్లి కాదనుకుంటాము. భద్రంకరమైన నీవు చేసిన పెండ్లి మాకు శుభాలనిస్తుంది. అలా చెయ్యమని మా ప్రార్థన అని స్తుతించారు. ఆ నాగపత్నుల స్తుతులకు సంతుష్టుడై త్రాహీ త్రాహీ అని శరణు వేడుకొన్న నాగరాజుపై జాలి వహించి అతని పడగలను తన పాదాలతో తాడించటం ఆపుచేశాడు. అంతటా ఆ నాగరాజు దీనహీన స్వరంతో స్వామిని ఇలా వేడుకున్నాడు. దేవదేవ, మా జాతివి వక్రగతులు, మా ముఖాలు విషాగ్నిమయములు, మేము నీచజాతి వాళ్లము, గర్వంతో కండ్లు మూసుకుపోయిన వాళ్లము. వక్రాంగులమైన మాకు స్వభావంతో వచ్చిన గుణాలు ఒక పట్టాన పోవు కదా. వక్రాంగులమైన మాకు స్వభావంతో వచ్చిన గుణాలు ఒక పట్టాన పోవు కదా. బ్రహ్మాదులకే అలవి కాని నీ మాయని గ్రహించటం మావంటి వారికి సాధ్యమా?
విశ్వరక్షకుడవు. నీవు రక్షించిన శిక్షించిన నీదే భారం. నా పూర్వ పుణ్యవశమున దేవర్షులకు మహర్షులకు రాజర్షులకు కూడా దుర్లభమైన నీ పాదాలు నా శిరస్సులపై మోసి నీ పవిత్ర పాదధూళి శిరసావహించాను. ఇక నాకు దుర్గతి ఎలా కలుగుతుంది? నీదే భారం కాబట్టి నాకు ఎలాంటి చింత లేదు అని విన్నవించుకున్నాడు. కాళీయుని దీనాలాపాలకు జాలిపడిన శ్రీకృష్ణుడు అతనికి ఇలా ఆదేశించాడు. కాళీయనాగ, నీ సంగతి నాకు తెలియును. ఈ ప్రాంతాలలో ఉన్న గోవులకు, లేగలకు, గోపబాలురకు ఈ మడుగునీరే ఆధారం. అది నీవు విషపూరితం చేశావు. ఇక నీవు నీ పరివారాన్నంతటినీ వెంటపెట్టుకొని సముద్రానికి పోయి నివసించు. ఈ సంఘటన స్మరిస్తూ, నేటి నుండి ఎవరైనా ఈ మడుగులో స్నానమాడి ఉపవసించి దేవతలకు తర్పణం చేస్తే వారు అన్ని పాపాల నుండి విముక్తులై పరిశుద్ధులవుతారు. గరుత్మంతుడు నిన్ను చంపగలడని భయంతో కదా నీవు పారిపోయి వచ్చి ఈ మడుగులో తలదాచుకున్నావు. ఇక నీకు గరుడుని భయం ఉండదు. నీ పడగల మీద కనపడే ఈ విష్ణు పాదాల గుర్తుల వలన ఆ నాగరాజు నిన్నేమీ చెయ్యడు. ఇది నా ఆనతి అని సెలవియ్యగా కాళీయ సర్పరాజు ఆ బాలకృష్ణునికి భక్తిపూర్వకంగా అనేక మణిభూషణాలు, దివ్య వస్త్రాలు, ఉత్పల మాలికలు సమర్పించి ఆ దేవదేవుని అనుమతితో సపరివారంగా ఆ మడుగును విడిచిపెట్టి సముద్రంలో ఉండే ఒక ద్వీపానికి పోయి దానిని తన ఆవాసంగా చేసుకున్నాడు. నాటి నుండి కృష్ణ భగవానుని కృపారసం వలన ఆ మడుగు విషజల విముక్తమై అమృత తుల్యమైన జలంతో అచటి యమునా తీర్థం సర్వ ప్రాణులకు స్నానానికి, పానానికి, అన్నింటికీ అర్హమైనది అయింది. ఓ రాజా, కాళీయునిపై గరుడునికి కోపం ఎందుకని నీవు సందేహించవచ్చు. అతని పూర్వకథను వినిపిస్తాను, విను. రమణక ద్వీపంలో ఉండే ప్రజలు నాగపూజకులు. సర్పాల వల్ల తమకు హాని కలగకుండా ఉండటానికి ప్రతి నెల సర్పాలను ఉద్దేశించి వృక్షాల మొదట్లో రకరకాల మధుర భక్ష్యాలు సమర్పించేవారు. సర్పాలకు గరుత్మంతుడంటే వల్లమాలిన భయం. అందుచే సర్పాలకు గరుత్మంతుడంటే వల్లమాలిన భయం. అందుచే సర్పాలు మనుష్యులు తమ కర్పించే భక్ష్యాలలో ఒకవంతు గరుడునికి సమర్పించేవారు. దానితో తృప్తిపడిన గరుడు సర్పాలను బాధించకుండా వెళ్ళిపోయేవాడు. కానీ కాళీయుడు కండకావరంతో తనవంతు ఆహారంలో గరుడునికి భాగమివ్వడం మానివేశాడు. దానికి క్రోధపరవశుడైన గరుత్మంతుడు కాళీయుని పడగలు చీల్చి శిక్షించాలని వస్తూ ఉంటే అతని రెక్కల వల్ల పుట్టిన గాలి వేగానికి కొండలు కదిలాయి. కాళీయ నాగుడు తన పడగలు విప్పి గరుడునితో పోరుకు సిద్ధమై అతని పాదాలపై పెక్కు చోట్ల కాట్లు వేశాడు. కాని ఆ విషం సర్ప విరోధిని ఏమీ చెయ్యలేకపోయింది. ఇంద్రుని వజ్రాయుధమే మొక్కబోయి ఏమీ చెయ్యలేక పూలదండలా అయింది కదా. కాళీయుని తిరుగుబాటుకు ఉగ్రుడైన ఖగపతి బంగారు కాంతులీనే తన రెక్కతో అతని పడగల్ని చితక్కొట్టాడు. ఆ దెబ్బతో చావు తప్పి కన్నులొట్టపోయిన కాళీయుడు గర్వం పటాపంచలు కాగా తన భార్యలతో పరివారంతో గరుడుని నుండి
ఎలాగో తప్పించుకుని రమణక ద్వీపం వదిలి యమునా నది మడుగులో తలదాచుకొని స్థిరపడ్డాడు. ఓ రాజా, కాళీయుడు అక్కడ దాక్కోవడానికి ఒక హేతువు ఉంది. పూర్వం సౌభరి అనే మహర్షి కాళింది మడుగులో ఉండి తపస్సు చేసుకునేవాడు. ఒకనాడు గరుత్మంతుడు ఆ కాళింది మడుగుకు వచ్చి అలవాటు ప్రకారం ఒక పెద్ద మీనాన్ని పట్టుకొని తినివేశాడు. దానికి భయపడి మిగిలిన చేపలన్నీ విలపించసాగాయి. సౌభరి మహర్షికి వాటిపై చాలా జాలి కలిగింది. వెంటనే, ఇది మొదలు గరుడుడు ఎప్పుడైనా ఈ మడుగుకు వచ్చి ఇందలి మీనాలను తిన్నట్లయితే వెంటనే మరణిస్తాడు అని శపించాడు. ఆ శాపభయం చేత గరుడు ఈ ఛాయలకు రావడానికి భయపడతాడు. ఈ శాపకత నాగులలో ఒక్క కాళీయునికి మాత్రమే తెలియడం చేత గరుత్మంతుని భయం లేకుండా బ్రతకడానికి కాళీయుడు ఈ మడుగులో తన పరివారంతో సహా ప్రవేశించాడు. ఇలా విషపూరితమైన కాళింది మడుగును మానవులకు గోవులకు పానయోగ్యం చెయ్యటానికే కృష్ణుడు కాళీయుణ్ణి శిక్షించి సముద్రానికి పంపాడు. ఇలా కాళీయుణ్ణి సాగనంపిన తర్వాత ఆ కపట నాటక సూత్రధారి బాలకృష్ణుడు ఒడ్డుకు రాగానే నంద గోపాది గోపాలురు కృష్ణుణ్ణి చుట్టుముట్టి అతన్ని స్పృశించి ఆశ్వాసం పొందారు. వారి ముఖాలు తిరిగి వికాసవంతములయ్యాయి. ఈ సంగతి తెలిసిన బ్రాహ్మణులు వగైరా జనులు, ఓ నందగోపాల, నీ పూర్వపుణ్యం చాలా గొప్పది, కనుకనే అంత క్రూర సర్పం బారి నుండి నీ బిడ్డడు కసుకందకుండా తిరిగి రాగలిగాడు అని అంతా ప్రశంసించారు. యశోద చిన్ని కృష్ణుణ్ణి ఒడిలోకి తీసుకొని, నా నాయ, ఆ పాపపు పాము నిన్ను కాటు వేసినప్పుడు అమ్మా అమ్మా అంటూ ఎంత బాధపడ్డావో తండ్రి, ఎంత తల్లడిల్లిపోయాను అని కన్నీరు నింపుకొని బుజ్జకించింది. ఇలా గోపికలు గోపాలురు ఆబాల గోపాలం కృష్ణుణ్ణి మధ్యపెట్టుకొని గుండ్రంగా కూర్చొని అతనితో సల్లాపం చేస్తూ ఆనందిస్తూ ఆ రాత్రి నిద్రాహారాలు కూడా మరచిపోయారు. ఇంతలో ఆ అడవిలో కార్చిచ్చు పుట్టి వారి చుట్టూ వ్యాపించింది. దాని వేడిమికి తట్టుకోలేక వారంతా కృష్ణుణ్ణి శరణుజొచ్చారు. కృష్ణుడు వారి మొరవిని పరమేశ్వరుడు క్షీరసాగర మథనం సమయంలో అన్నింటికంటే ముందుగా పుట్టిన హాలాహలాన్ని ముద్ద చేసి మింగివేసినట్లుగా ఆ దావాగ్నిని కబళించి వేశాడు. తరువాత వారంతా తమ పల్లెకు చేరుకున్నారు. ఇలా బృందావనంలో ఉండగా తోటి బాలురతో రామకృష్ణులు ఆటపాటలతో కాలం గడుపుతూ ఉన్నారు. సరస్సులు నదీ తీరాలలో జలక్రీడలు ఆటలతో వినోదిస్తూ ఉండేవారు. ఒకనాడు రామకృష్ణులు గోపబాలురతో కలిసి ఆటపాటల్లో నిమగ్నమై ఉండగా కంసుడు పంపిన ప్రలంబుడనే అసురుడు మిక్కిలి మాయావి మారువేషంలో గోపబాలుని రూపంలో వచ్చి వారి జట్టులో కలిశాడు. తన గుట్టు ఎవరికీ తెలియకుండా శ్రీకృష్ణుణ్ణి మాయ చేసి తుదముట్టించాలని వాడి సంకల్పం. సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణుడు వాడి ఆంతర్యం గమనించి రా రా అని ఆహ్వానించి తన జట్టులో కలుపుకున్నాడు. మిగతా పిల్లలతో ఇలా అన్నాడు, చూశారా, పాత ఆటలు కాకుండా ఇవాళ పొద్దు మీకు ఒక కొత్త ఆట చెబుతాను. అది ఆడితే
చాలా సరదాగా ఉంటుంది. మనం రెండు జట్లుగా విడిపోయి దూరాన ఉన్న రాతి గుర్తుకు తగిలేలా బంతి విసరాలి. గురి తప్పి కొట్టలేని వారు నెగ్గిన పక్షంలో వారిని వీపుపై ఎక్కించుకొని గుర్రపు స్వారీలాగా తిప్పాలి. అనగా అందరూ భలే భలే బాగుంది అని అన్నారు. అక్కడ బాండీ రకం అనే మర్రి చెట్టు ఉంది. అందరినీ అక్కడికి తీసుకువెళ్ళి రెండు జట్లుగా విడగొట్టాడు శ్రీకృష్ణుడు. ఒక జట్టుకి బలరాముడు నాయకుడు, రెండవ జట్టుకి తాను నాయకుడిగా ఉన్నాడు. మాయావి అయిన ప్రలంబుణ్ణి తన జట్టులో చేర్చుకున్నాడు. ప్రలంబుడికి కావలసింది అదే. వాడి మనసులో కృష్ణుడంటే భయం కూడా ఉంది. బలశాలి తృణావర్తుడే కృష్ణుణ్ణి మోయలేక భంగపడ్డాడు. అందుచే అతణ్ణి తప్పించి బలరాముణ్ణి మోసుకొని పోయి దూరంగా వెళ్ళి వధిస్తే తరువాత కృష్ణుని పని పట్టవచ్చు అని అతని పన్నాగం. ఇంతలో ఆట మొదలైంది. ఆట కొంతసేపు జరిగిన తర్వాత గెలుపు ఓటములు నిర్ధారణ అయ్యాయి. శ్రీకృష్ణుని చేతిలో బలరాముడు ఓడిపోయి అతణ్ణి మోయడానికి సిద్ధపడ్డాడు. భద్రసేనుడు ఓడి వృషభుణ్ణి వైపుకి చూచాడు. ప్రలంబుడు కావాలని ఓడడంతో బలరాముణ్ణి వీపుపై ఎక్కించుకున్నాడు. అలా ఎక్కించుకుని కొంత దూరం తీసుకొని పోయి ఈ మాయారూపంలో అతణ్ణి ఏమీ చెయ్యలేనని గ్రహించిన ప్రలంబాసురుడు నిజరూపం దాల్చి బలరాముణ్ణి ఆకాశంలోకి తీసుకొని పోదామని ఎగిరాడు. వెంటనే బలరాముడు ఒక్క పిడికిలి పోటుతో వాడి మాడు పగలగొట్టాడు. ముక్కు వెంబడి నోటి వెంబడి రక్తం కక్కుతూ ఆ రాక్షసుడు నేలకూలాడు. వాడి మరణానికి దేవతలు కూడా మెచ్చుకున్నారు. గోపబాలురందరూ వచ్చి బలరాముణ్ణి పొగడ్తలతో ముంచెత్తారు. వారిలా సంతోషిస్తూ ఉండగా అంతలోనే అడవిలో కార్చిచ్చు పుట్టి దానికి సుడిగాలి తోడు కావడంతో శ్రీకృష్ణుడు వారిని కాసేపు కన్నులు మూసుకోమని ఆ దావాగ్నిని మ్రింగివేసి వారందరినీ క్షేమంగా ఇంటికి చేర్చాడు. బాలకృష్ణుని రూపంలో ఆ శ్రీహరి బృందావనంలో ఇలా లీలా విలాసం జరుపుతూ ఉండగా ఆ పల్లె గొల్లకన్యలు ఆ రమా వినోది దివ్య రూపాన్ని చూచి ఆరాధిస్తూ ముగ్ధలు కాసాగారు. ఒక హేమంత సమయంలో వారందరూ యమునా నదిలో సుస్నాతలై ఇసుక మట్టితో కాత్యాయనీదేవి దివ్య రూపాన్ని నిర్మించి ఆమెకు షోడశోపచారాలతో పూజలర్పించి మురళీమోహనుణ్ణి తమకు భర్తగా అనుగ్రహించమని ఆ దేవిని కోరుకున్నారు. గోపకన్యలు ఆ విధంగా మార్గశిర మాసం పాడ్యమి లగాయిత్తు మాసాంతం వరకు కాత్యాయనీ దేవిని పూజించి మరునాడు ఉదయమే వారంతా కలిసికట్టుగా నదికి వెళ్ళి విజన ప్రదేశం కదా అని వలువలు విడిచి స్నానానికని నదిలో దిగి జలక్రీడలాడుతూ ఆనంద పరవశలై మైమరచి ఉన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు స్నేహితులకు నిశ్శబ్దంగా ఉండమని సైగ చేసి తానొక్కడు పిల్లిలా వారికి తెలియకుండా అక్కడికి వచ్చాడు. వారి కనుమొరగి వచ్చి వారి చీరలన్నీ గ్రహించి దగ్గరలో ఉన్న ఒక నీప వృక్షం మీదకి ఎక్కి కూర్చున్నాడు. ఇంతలో అటు తిరిగిన గోపకన్యలు అతడు చీరలు దొంగిలించాడని తెలుసుకొని గొంతులోతు నీళ్లలో నిలబడి సిగ్గుతో అతనికి ఇలా విన్నవించారు. స్వామి, నీవే
మా ఏడుగడ, మా హృదయాలను నీ విధి వరకే దోచుకున్నావు. దానితో మానము సిగ్గు కూడా దోచుకున్నావు. ఇప్పుడు మా చీరలు కూడా దొంగిలించావు. ఇప్పుడు ఇంకేమి చేస్తావు? నీవి కొంటె పనులు. మర్యాదగా మా చీరలు మాకివ్వు అన్నారు. వారి మాటలకు ఆ ఆకతాయి ఇలా అన్నాడు, ఓహోహో, మీరా రాణీవాసపు స్త్రీలు. చందమామ వంటి మీ ముఖాలు నా మనస్సును కూడా దోచుకున్నాయి కదా. మీరే నన్ను మోసగించి ఎదురు నన్నంటారా? అయినా మీతో నాకు వాదమెందుకు? చెరువులోంచి బయటకు వచ్చి మీ చీరలు మీరు తీసుకోండి. అప్పుడు ఆ ముగ్ధలు అతని వ్యంగ్యానికి ఒకరి ముఖం ఒకరు చూస్తూ సిగ్గుతో చలితో కుంచుకుపోయే శరీరాలతో గొంతులోతు నీళ్లలో ఉండి అతనికి ఇలా బదులు చెప్పారు, నీవే ధర్మపరుడవి, కనుకనే ఇలా స్త్రీలు స్నానమాడే చోటికి వచ్చావు. పైపెచ్చు మా చీరలు దొంగిలించి మమ్మల్ని అల్లరి పెడుతున్నావు. ఓ నందనందన, నీకు పనికత్తెలమై ఉంటాము. మా చీరలు మాకిచ్చి మమ్మల్ని దయతలుచు అన్నారు. వారికి కృష్ణుడు ఇలా అన్నాడు, మీరు ఎవరు భర్తగా కావాలని తపస్సు చేస్తూ కాత్యాయనీ దేవి వ్రతం చేస్తున్నారో నాకు తెలుసు. నేను చెప్పినట్లు చేయడానికి మీరు సిద్ధపడితే బయటకు వచ్చి కోరండి, మీ చీరలు మీకిస్తాను. దిశమొలలతో నీటిలో దిగడం తప్పు, అది కాత్యాయనీ దేవిని అవమానించినట్లే కదా. వ్రతఫలం మీకు దక్కాలని ఉంటే రెండు చేతులు నొసటికి చేర్చి నాకు నమస్కారం చెయ్యండి అన్నాడు. చలితో వణుకుతున్న ఆ కన్యకామనులు అతను చెప్పినట్లే చేతులెత్తి నమస్కరించారు. అప్పుడు కృష్ణుడు వారితో, మానినులారా, నన్ను భర్తగా పొందాలని మీరు వాంఛిస్తున్నారు, మీ కోరిక త్వరలోనే తీరుతుంది అని వారి చీరలు వారికిచ్చాడు. తమ మనస్సులో కోరిక నెరవేరినందుకు ఆ గోపకన్యలు ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆ పిమ్మట చెలికాండ్రతో గోవులను తీసుకొని నడుస్తూ శ్రీకృష్ణుడు ఆ సమీపంలో మునులు కొందరు యజ్ఞం చేసే చోటికి చేరుకున్నాడు. అప్పటికి సూర్యుడు నడినెత్తి మీదికి రావడంతో గోపబాలురు ఆకలికి తాళలేకపోతున్నారు. వారి ఆకలి తీర్చడానికి సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడు ఆ మునికాంతలు తనకు భక్తులై ఉండడం గ్రహించి వారిని అనుగ్రహింపదలచాడు. కొంతమంది చెలికాండ్రను పిలిచి ఇలా అన్నాడు, నెచ్చెలులారా, కొందరు మునులు ఈ అడవిలో ఒక యజ్ఞం చేస్తున్నారు. మీరు వారి వద్దకు వెళ్ళి, రామకృష్ణులు పంపగా వచ్చాము, మాకు అన్నం పెట్టించండి అని అడగండి అని వారిని పంపాడు. ఆ బాలురు వెంటనే యాగశాలకు వెళ్ళి ఆ మునులకు నమస్కరించి అతడు చెప్పినట్లుగానే చెప్పి అన్నం పెట్టించండని అడిగారు. ఆ మునులు గర్వంతో దయావిహీనులై, అన్నం లేదు, ఏమీ లేదు, పోండి అని తరిమి కొట్టారు. ఆ గోపబాలురు వెనుకకు వచ్చి ఆ సంగతి కృష్ణునికి చెప్పగా, అయ్యో, ఈసారి మీరు ఋషుల వద్దకు పోకుండా వారి భార్యల వద్దకు వెళ్ళి రామకృష్ణులు వచ్చారు అని చెప్పండి చాలు, వారే మీకు అన్నం పెడతారని తిరిగి వారిని పంపాడు. ఆ బాలురు తిరిగి వెళ్ళి అలాగే అన్నారు. ఆ మునికాంతలు రామకృష్ణులను దర్శించి వారిని సేవించే భాగ్యం కలిగిందని రకరకాల భక్ష్యాలు పాత్రలలో ఉంచుకొని
వారి వెంబడి సరాసరి బలరామకృష్ణుల వద్దకు వచ్చారు. అక్కడ కృష్ణుడు ఒక బాలుని మెడ మీద చేయి వేసి విలాసంగా నిలబడి ఉన్నాడు. వికసించిన కమలంపై మూగుతున్న గండు తుమ్మెదలా అన్నట్లు అతని ముంగురుల జులపాలు అతని సుందర వదనార విందముపై నాట్యమాడుతున్నాయి. ఆ రూపం చూచేవారికి ముగ్ధ మనోహరంగా ఉంది. మునికాంతలు తాము కొని తెచ్చిన భక్ష్య పదార్థాలు భగవంతుడైన కృష్ణునికి సమర్పించి ఆ శ్రీహరికి నమస్కరించి నిలబడ్డారు. శ్రీహరి వారి భక్తికి మెచ్చి వారితో ఇలా అన్నాడు, ఓ పుణ్యాత్మలారా, మీ మీ గృహాలలో మీకు ఏమీ లోటు లేదు కదా, అందరూ క్షేమమేనా? నా వల్ల మీకు కావలసిన కార్యం ఏదైనా ఉంటే అడగండి, అవశ్యం చేస్తాను అని అనగా ఆ భూసుర కాంతలు ఇలా తమ కోరిక వెల్లడించారు. శ్రీహరి, నీ సేవలో ఇక్కడే ఉండి జనన మరణ దుఃఖకారకమైన సంసారం నుండి ముక్తి పొందాలని మా కోరిక. దానిని మన్నించి మమ్మల్ని నిరాకరించవద్దు అని ప్రార్థించారు. వారు అలా ప్రార్థించగానే శ్రీహరి ఇలా బదులు పలికాడు, మాతలారా, సంసారంలో ఉన్నను, సదా నన్ను ధ్యానిస్తూ కోరికలు విడిచిపెట్టి ఉండండి. దానిచే జనన మరణ బంధం నుండి విముక్తి పొందుతారు. నిస్సంకోచంగా మీ మీ ఇళ్లకు వెళ్ళండి అని వారు భక్తితో సమర్పించిన పదార్థాలు స్వీకరించి మిత్రులతో కలిసి ఆరగించాడు. పరమేశ్వరార్పణంగా ఎవరికైనా భిక్ష పెడితేనే పరమపద ప్రాప్తి అని చెబుతుండగా పరమేశ్వరుడే స్వయంగా వచ్చి భిక్ష గ్రహిస్తే లభించే ఫలం అనంతం కదా. పిమ్మట అచటి మునులకు జ్ఞానోదయమై తమ భార్యలు చేసిన సత్కార్యానికి చాలా సంతోషించారు. కానీ కంసుని భయం వలన తాము స్వయంగా పోనందుకు మిక్కిలి పశ్చాత్తాపం కలిగి విచారించారు. ఒకనాడు నందాది గోపాలకులందరూ కలిసి ఇంద్రయాగం జరపాలని, దానికి ఎలాంటి అడ్డంకులు రాకుండా చూడవలసిందని రామకృష్ణులను అడిగారు. దానికి శ్రీకృష్ణుడు, ఇంద్రయాగం అంటే ఏమిటి, తెలిసి కావాలని చేసినందువలన ఫలితం ఎక్కువ కదా, దానిని ఎవరి అనుగ్రహం కోరి చేస్తారు, చేస్తే దాని వలన ప్రయోజనం ఏమిటి చెప్పండి అని అడిగాడు. నందుడు ఇలా సమాధానం చెప్పాడు, కృష్ణ, ఈ యాగం ఇంద్రుణ్ణి సంతోషపెట్టడానికి చేస్తాము. మేఘాలకు అధిపతి ఇంద్రుడే కదా, అతడు సంతోషిస్తే వానలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయి అన్నాడు. దానికి చిన్ని కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, ఓ తండ్రి, జీవులు కర్మబద్ధులు, తాము చేసుకున్న కర్మను బట్టి జన్మిస్తారు మరణిస్తారు. జీవులచే దేవతగా చూడబడేది కర్మ ఒక్కటే. రజోగుణ ప్రాబల్యం వల్లనే లోకాలు పుడుతున్నాయి. రజోగుణం చేతనే వర్షాలు కురిసి పంటలు పండుతాయి. దీనిలో ఏమీ లేదు. కనుక ఇంద్రయాగం చెయ్యడం వ్యర్థం. మనం యాదవులం. గొల్లవారికి గోవులు, కొండలు, బ్రాహ్మణ జాతి ముఖ్యులు. వారు పూజనీయులు. వారిని సంతోషపెట్టడం మన ధర్మం. అదే యాగం. ఈ గోవర్ధనగిరి మన గోవులకు గ్రాసమిస్తోంది. దానిని పూజించండి. కృష్ణుని మాటలు మన్నించి గోపకులతో పెద్దలందరూ కలిసి ఇంద్రయాగం మానివేసి కావలసిన దానాలు చేసి భోజనాలు పెట్టించి
సంతోషపరిచారు. శ్రీకృష్ణుడు తానే ఒక శైల రూపం ధరించి వారితో ఇలా అన్నాడు, చూడండి ఈ గోవర్ధనగిరి ఎలా మనకు ప్రత్యక్షమైంది, దీనిని పూజిద్దాం అని గోపాలుడితో కలిసి అందరూ ఆ కొండను పూజించి నైవేద్యాలు సమర్పించారు. ఆ గిరి రూపంతో శ్రీకృష్ణుడు తానే వారు చేసిన పూజలన్నీ స్వీకరించి వారిని అనుగ్రహించాడు. శ్రీకృష్ణుని బోధ విని నందుడు మొదలగు గోపాలురు తనను పూజించకుండా గిరిని పూజించినందుకు దేవేంద్రుడికి చాలా కోపం వచ్చింది. జలప్రళయం సమయంలో కుంభవృష్టి కురిపించే సంవర్తకాది మేఘాలను ఉరుములు మెరుపులతో రాళ్లవాన కురిపించి బృందావనాన్ని అతలాకుతలం చెయ్యండి, ఐరావతం అధిరోహించి దేవతలతో నేను మీ వెనకే సహాయంగా వస్తాను అని ఆజ్ఞాపించాడు. శ్రీమన్ మహాభాగవతం దశమస్కందం పూర్వభాగము.